వరి వేయొద్దని చెప్పే అధికారం కేసీఆర్ కు ఎక్కడదని ప్రశ్నించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. రైతుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. పంటలు కొనటం చేతగాని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. రైతు వేదన పేరుతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాల్ని పరామర్శించారు. పండించిన పంటలను ప్రభుత్వం కొనకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్నారన్నారు. రైతు ఆత్మహత్యలకు కారణం కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. రైతు ఆవేదన యాత్రలో భాగంగా మొదటి రోజు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించారు వైఎస్ షర్మిల. కౌడిపల్లి మండలంలోని కంచన్పల్లి, లింగంపల్లి గ్రామాల మీదుగా యాత్ర సాగింది. ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు రైతుల కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలందరికీ కనీసం 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ ని డిమాండ్ చేస్తున్నాం. వరి వేసుకునే హక్కు ప్రతి రైతుకు ఉంది, ఎందుకంటే దానికి మద్దతు ధర ఉంది. వరి వేసుకోవద్దండి అని చెప్పే హక్కు కేసీఆర్ కు లేదు. కనుక రైతు వరి వేసుకుంటాడు, యాసంగిలోనైనా వరి కొనాలని కేసీఆర్ ని గాని డిమాండ్ చేస్తున్నాం. కంచన్పల్లి గ్రామానికి చెందిన యువ రైతు గుండ్ల శ్రీకాంత్ అప్పులు పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మరో రైతు మహేష్ 2 ఎకరాల్లో 10 బోర్లు వేసినా నీళ్లు రాలేదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లింగంపల్లి గ్రామంలో పంట సరిగ్గా పండకపోవడంతో షేకులు అనే రైతు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముగ్గురు కుటుంబాలకు వైఎస్ షర్మిల పరామర్శించి ధైర్యం చెప్పారు. తమ గ్రామానికి వచ్చిన వైఎస్ షర్మిలతో రైతులు కష్టాలు చెప్పుకున్నారు. కేసీఆర్ వరి వేస్తే ఉరే అంటుంటే ఏ పంట వెయ్యాలో అర్థం కావడం లేదన్నారు రైతులు. మొక్కలు శనగలు వేద్దామంటే కోతుల బాధ ఎక్కువగా ఉందని చెప్పారు. తమ ఊళ్ళో వరి తప్ప వేరే పంటలు పండవన్నారు. ఇప్పుడు మొత్తం ఒళ్ళు కూడా అత్తాడు, దుకాలకు మందులు కొట్టిస్తాడు. ఏం కాదు, మేము ప్రజల మధ్య ఆగమైపోతున్నాము. ఒరి పెట్టుకుంటే ఊరు పెట్టుకోవాలని మరి మేము ఇప్పుడు ఏం పెట్టాలి ఇక్కడ? పొద్దు తిరుగుడు కానీ పల్లికాయ కాని పెడితే ఇక్కడ కోతులు, విపరీతమైన కోతులు ఇంట్లో ధ్వంసం చేస్తున్నాయి. దాన్ని పట్టించుకొని కొన్ని రోజులు కొట్టవలసి వచ్చింది. మేము లక్షల కోట్లు అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు షర్మిల. ఇప్పుడు వరి వేయొద్దని అంటే రైతులు ఏం కావాలని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారు తప్ప రైతుల ప్రయోజనాల కోసం కాదన్నారు. ఎంతమంది రైతుల ఆత్మహత్యలకు కారణమవుతారంటూ నిలదీశారు. కేసీఆర్ పాలనలో ఇంకెంతమంది రైతులు చనిపోవాలంటూ ప్రశ్నించారు. ఎవరిని అడిగి కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని ప్రశ్నించారు. వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, రైతులు అప్పులు పాలైపోతున్నా, మహిళలు ఏమాత్రం బాగుపడుకుపోయినా కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటున్నాడు కేసీఆర్ గారు. బాధ్యతను విస్మరించి ఈరోజు వరి నేను కొనుగోలు చెయ్యను అని అంటున్నాడు. ఎవరిని అడిగి కేసీఆర్ గారు యాసంగిలో వరి ఎయ్యబోము అని కేంద్రానికి లెటర్ రాసిచ్చాడు? ఎవరిని అడిగి సంతకాలు పెట్టారు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం. అసలు మీకు ఏ అధికారం ఉందని వరి వేయొద్దు అని చెప్తున్నారు అని మేము అడుగుతున్నాం. కేసీఆర్ అనుచిత నిర్ణయాలు, దిక్కుమాలిన పాలనతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి వేసుకునే హక్కు ప్రతి రైతుకు ఉందన్నారు. యాసంగిలో వరి కొనాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో రైతుల ఆశీర్వాదం ఉంటే సంక్షేమ పాలన అంటే ఏమిటో చూపిస్తానన్నారు. మహిళలకు పావల వడ్డీకే రుణాలు ఇవ్వడంతో పాటు మహారాణులను చేసే బాధ్యత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీదేనన్నారు షర్మిల. 5 రోజుల పాటు కొనసాగనున్న రైతు వేదన యాత్రలో 2వ రోజు షర్మిల కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రాజయ్య అనే రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అక్కడి నుంచి లింగంపేట మండలం లాపూర్ గ్రామానికి వెళ్తారు. అక్కడ బీరయ్య అనే రైతు కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు.